సిబిఐ ఇంటర్పోలే చెప్పాలమ్మా భవిష్యత్తులో. రైట్. ఇంకొకటి ఉమ్మా గారు, జనరల్గా ఉమ్మా గారు అని అనగానే పోలవరం గుర్తొస్తుంది. ఎందుకంటే పోలవరం ఒక పరిధిని దాటి సరే పూర్తి కాకపోయినా కానీ ఎక్కువ శాతం పూర్తయింది ఆ రోజు మీరు చెప్పిన దాని ప్రకారం. కానీ ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పింది ఉంటే దేశం మొత్తం మీద కూడా సాంకేతిక నిపుణులు ఇంజనీర్లు కూడా వచ్చి దాన్ని మొత్తం వరల్డ్ ప్రపంచంలో ఉన్న నిపుణులందరూ వచ్చి చూసినా కానీ అక్కడ జరిగిన సాంకేతిక తప్పిదాలని సరిచేయలేకపోతా ఉన్నారు. పోలవరం అనేది అతిపెద్ద సాంకేతిక తప్పిదము అని అన్నారు. ఏంటి మరి ఆ సాంకేతిక తప్పిదానికి బాధ్యత మీదే కదా. జగన్మోహన్ రెడ్డి బీటెక్ ఎప్పుడు చేశాడో నాకు తెలియదమ్మా, ఇంజనీరింగ్ ఎప్పుడు చదువుకున్నాడో తెలీదు, ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి అని మీ వంశీని అడిగినా చెప్తాడు. అజితమ్మకు కూడా తెలుసు, హైదరాబాద్లో మనందరం ఒక 20 ఏళ్ళు 10 ఏళ్ళు అక్కడ శాసనసభలో అందరం కలిసే ఉన్నాం. కాబట్టి 10th క్లాస్ ప్రశ్నాపత్రాలు లీకులు వాటి గురించి ఇప్పుడు మాట్లాడే టైం లేదు, తక్కువ టైం ఉంది. మళ్ళీ ఒక గంట అవకాశం ఉండి వస్తాం మళ్ళీ వచ్చే వారం. నేను ఒకటే చెప్తున్నానమ్మా, సెంట్రల్ వాటర్ కమిషను, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని 71% తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారం కూడా పోలవరాన్ని ఒక సోమవారాన్ని పోలవరంగా తీసుకొని ఆ సమాచారాన్ని అంతా కూడా మేము ఆన్లైన్లో మీకు సమాచారం ఇచ్చేవాడిని, సెక్రటేరియట్లో మీకు పుస్తకాలు ఇచ్చేవాడిని, ఆన్లైన్లో పెట్టేవాడిని, ప్రధానమంత్రి కార్యాలయం దగ్గర నుంచి, జలవనరుల శాఖ కార్యాలయం నుంచి, సెంట్రల్ వాటర్ కమిషన్ దాకా జరిగే పనులన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా చూపించేవాడిని. ఈ దేశంలో 16 జాతీయ ప్రాజెక్టులు ఉన్నాయమ్మా, ఈ 16 జాతీయ ప్రాజెక్టులో నేను ఛాలెంజ్ చేస్తున్న జగన్ రెడ్డిని, వాళ్ళ ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, బూత్ మంత్రుల్ని, ఈ బాధ్యత లేకుండా మాట్లాడే మేధావుల్ని. 14,500 కోట్లు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం వల్ల పోలవరం ప్రాజెక్టుకి కేంద్ర ఖజానా నుంచి డబ్బులు వచ్చాయి, పనులు ఖర్చు పెట్టాం. ఇవాళ దగ్గర దగ్గర 11,500 కోట్లు ఈ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టబడి ఉంది. మేము అధికారంలో మన 2019 మే తర్వాత జూన్లో జగన్ రెడ్డి డ్యామ్ సైట్కి వచ్చాడు. అక్కడ అధికారులు చెప్పారు, అయ్యా డయాఫ్రమ్ వాల్ కట్టబడి ఉంది, ఎల్ఎన్టీ బావర్ సంస్థ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేసింది, దాని మీద ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ పనులు మొదలు పెట్టాలి, ఏదైతే సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్ ప్రకారం అప్పర్ కాపర్ డ్యాము, లోపర్ కాపర్ డ్యాము కట్టాం, 17,000 ఇళ్ళ నిర్మాణం పూర్తి వస్తూ ఉంది, కాబట్టి మీరు ఆ 17,500 ఇళ్ళు పూర్తి చేస్తే ఈ కాపర్ డ్యామ్ నిర్మాణాన్ని కూడా పైన కింద పూర్తి చేసి ఈ కట్టబడిన డయాఫ్రమ్ వాల్ మీద మేము ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ 150 అడుగుల ఎత్తులో కట్టాలి, మేము పని స్టార్ట్ చేస్తే కింద డయాఫ్రమ్ వాల్ ప్రొటెక్ట్ అవుతుంది, కాబట్టి ఆ విధంగా ముందుకెళ్దామని చెప్తే వెరీ గుడ్ అని చెప్పి తాడేపల్లి రాజప్రసాదానికి వెళ్ళి పనులు క్యాన్సిల్ చేసి రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడి పీటర్ అనే వాళ్ళ బావమర్దిని, వాళ్ళ చుట్టాన్ని రాజశేఖర రెడ్డికి బంధు అవుతాడు జగన్ రెడ్డి చుట్టం, పీటర్ నేసి నేను ఒక 3,000 కోట్లు అవినీతి చేశానని నా మీద పుస్తకాలమ్మా, 56,000 కోట్లు దోపిడీ చేశానంట ఇరిగేషన్లో, మేము ఖర్చు పెట్టింది 64,000 కోట్లు. ఇటువంటి తప్పుడు పుస్తకాలు, ఇటువంటి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చి సెంట్రల్ వాటర్ కమిషన్కి ఢిల్లీ వెళ్ళి పోలవరంలో అవినీతి జరిగింది, నన్ను జైల్లో పెడతానని చెప్పొచ్చి తప్పుడు కూతలు కూసి ఇవాళ ముక్కు నేలకు రాస్తున్నారు జగన్ రెడ్డి అండ్ కంపెనీ అందరూ కూడా. ఏ ఒక్క అవినీతి కూడా జరగలేదని, పోలవరం ప్రాజెక్టు యాజ్ ఫర్ డిజైన్స్ ప్రకారం కట్టబడిందని, పట్టిసీమ పోలవరంలో ఎటువంటి తప్పు లేదని, యాజ్ ఫర్ డిజైన్స్ ప్రకారం జరిగిందని కేంద్ర జలవనరుల శాఖ వెంటపాటి పుల్లారావు ప్రధానమంత్రి కార్యాలయానికి ఉత్తరం రాస్తే వాళ్ళు ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్ వేస్తే చాలా క్లియర్గా ఒక క్లారిటీ వచ్చి చెంపలేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఖర్చులు పెట్టిన పనులకి డయాఫ్రమ్ వాల్ కావచ్చు, లేకపోతే స్పిల్వే కావచ్చు, స్పిల్ ఛానల్ కావచ్చు, మట్టి పనులు కావచ్చు, కాంక్రీట్ కావచ్చు, మేము ఖర్చు పెట్టిన డబ్బులకే కేంద్ర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ 4,000 కోట్లు ఇచ్చిందమ్మా ఈ గవర్నమెంటానికి. ఈ దద్దమ్మ చేతకాని ప్రభుత్వం ఆ 4,000 కోట్లు లిక్కర్ కంపెనీలు కట్టారు, పోలవరం నిర్వాసితులు కట్ల, లేకపోతే ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాము కట్ల, నిర్వాసితులు ఇళ్ళు కట్ల, ఏమీ కట్టకుండా మొన్న కేంద్ర జలవనరుల శాఖ మంత్రి వచ్చి ఎంత తప్పిదం జరిగింది, 2 సంవత్సరాల ముందు నేను డ్యామ్ సైట్కి వచ్చి ఉంటే ఈ ప్రాజెక్టుకి కర్మ బట్టి ఉండేది కాదని వీళ్ళందరినీ కూడా మందలించి, నీ కూడా చెప్తున్నాను మజిదమ్మ, గడ్కరీ గారిని 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు డ్యామ్ సైట్కి తీసుకొచ్చారు. చంద్రబాబు గారు, గడ్కరీ గారు స్పిల్వే ముందు నిలబడి ఈ ప్రాజెక్టు జాతి గర్వపడాలి,
ఇది 1920 పూర్తి చేస్తానని గడ్కరీ గారు ఆ రోజు డ్యాం ముందు మాట్లాడారు. ఇవాడు శకావతి గారిని లోపల మాట్లాడిచ్చి మేం కట్టినీళ్ళు నిర్వాసుల దగ్గరికి చూపించి మేం కట్టినీళ్ళు చూపించుకొని ఇవాడ ముఖం చాటేసి 41.15 మీటర్లు 135 అడుగులకి డ్యామ్ కడతాను, 300 కోట్లు ఖర్చు పెట్టి 125 అడుగులు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని పెట్టి 913 కోట్లతో ఒక పట్టిసీమ లాంటి లిఫ్టు అక్కడ పెట్టి ఆ నీళ్ళని పోలవరం రైట్ కెనాల్లో వేసి ఆ డ్యామును కూడా 135 అడుగులు కుదిచ్చేసి అక్కడ పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి దగ్గర ఎన్నికల నిధులు తెచ్చుకున్నాడు. ఏమయ్యా 1 మీటర్ తగ్గించమని నేను జగన్ రెడ్డికి చెప్పాను, జగన్ రెడ్డి సముఖంగా ఉన్నాడని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభలో చెప్తే ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి వాళ్ళ మంత్రులు మూసు కూర్చున్నారమ్మా, కనీసం ఖండించలేదు. ఆ ఒప్పందంలో భాగంగా ఎన్నికల ఒప్పందంలో భాగంగా ఎర్త్కమ్ రాక్ఫీల్ డ్యామ్ 150 అడుగుల ఎత్తులో నీళ్లు నిలబెట్టకుండా 135 అడుగులకి వాళ్ళ ప్రోగ్రామ్ షెడ్యూల్ అంతా కూడా కుదించేసుకొని కేంద్రం నుంచి DPR2 డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ టెక్నికల్ అడ్వైజ్ కమిటీలో 55,648 కోట్లకి ఫిబ్రవరి 2019లో చంద్రబాబు నాయుడు గారు డబ్బులు మంజూరు చేపిస్తే దాన్ని ఫైనాన్స్ క్లియరెన్స్ తెచ్చుకోలేక చేతకాక 28 మంది ఎంపీలను పెట్టుకొని ఢిల్లీలో గడ్డి బీగుతా ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ని పోలవరం బ్యారేజ్ చేశాడు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని బౌలాంతి సాధక ప్రాజెక్టు మల్టీపర్పస్ ప్రాజెక్టు దాన్ని పోలవరం బ్యారేజ్ చేస్తే 960 మెగావాట్లు విద్యుత్తు 3,500 కోట్లు ఏపీ జెన్కో 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయడానికి జర్మనీలో టర్బైన్స్ డిజైన్స్ ఫైనల్ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేసి దాన్ని భ్రష్టు పట్టించి దాన్ని ఆలస్యం చేశాడు. ఇవాళ యూనిట్ 20 రూపాయలు కొంటున్నాడు. అదే 10 రూపాయలకి 2 సంవత్సరాల్లో 3,500 కోట్లు మనం ఖర్చు పెట్టే బయట కరెంటు కొనే కరెంట్ అంతా పోలవరం హైడల్ పవర్ ఫ్రీగా మన చేతిలో జూన్ జూలై నుంచి నవంబర్ దాకా పవర్ మన చేతిలో ఉండేది. 10 రూపాయలకి హైడల్ పవర్ వచ్చేది, దాన్ని సంగ్రహానికి ఇచ్చాడు, దాన్ని భ్రష్టు పట్టించాడు, రివర్స్ టెండరింగ్ అన్నాడు. ఇద్దరు పోటీ పడాల్సిన టెండర్ని ఒకళ్ళు టెండర్ ఇస్తే వాళ్ళకి ఇచ్చేసాడు. 500 కోట్లు ఇసుక దోపిడీ ఉంది, 1,500 కోట్లు ఎస్టిమేట్లు పెంచేశాడు. ఇవన్నీ కూడా ఈ పాపాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఇవాళ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుతో పిల్లచేష్టలాడి ఇవాళ కేంద్ర సెంట్రల్ వాటర్ కమిషన్ పరిధిలో కట్టిన ప్రాజెక్టును పట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని నన్ను మాట్లాడుతున్నాడంటే ఎంత మూర్ఖుడో ఎంత తెలివి తక్కువడో ఏమాత్రం అవగాహన లేదో అర్థమవుతా ఉంది. నేను ఒకటి అడుగుతున్నానమ్మా, మేము చేసిన పనులకి కేంద్రం సెంట్రల్ వాటర్ కమిషన్ పోలవరం ప్రాజెక్టు అథారిటీ అందరూ కూడా ముద్రేసి డబ్బులు ఇచ్చారు. ఈ దత్తమాసం అంత చేతకాని ప్రభుత్వం మేము తప్పు చేసామన్నారు, ఏది కరెక్టు? దీన్ని బట్టి వీళ్ళ అవగాహన ఏంటి, వీళ్ళ మెచ్యూరిటీ ఏంటి? మొన్న ఫైనాన్స్ మన సెంట్రల్ మినిస్టర్ వచ్చినప్పుడు మీరేమడిగారు, ఆయన ఏమిస్తా అన్నాడు, ఆయనతో మీడియా ముందు ప్రజలకు ఎందుకు చెప్పించలేకపోయారు, ముఖ్యమంత్రి ఎందుకు నోరు తెరవలేకపోయాడు? కనీసం అదంతా కూడా వీడియో రికార్డ్ అయింది, దమ్ము ధైర్యం ఉంటే లోపల రివ్యూ ఏం జరిగింది దాన్ని బయట పెట్టండి. మేము జరిగిందంతా లైవ్లో మీకు చూపించాం, ప్రజలకు చూపించాం. నిర్వాసితులమ్మ గోదావరి దగ్గర ఒక్కసారి కెమెరా తీసుకొని వెళ్ళి మొత్తం గోదావరిలో ముంచేశారు, వాళ్ళని కొండలెక్కిచ్చారు, గుట్టలెక్కిచ్చారు, వాళ్ళందరినీ కూడా గాలికి వదిలేశారు. 10 లక్షలు ఇస్తా, 15 లక్షలు ఇస్తా, 900 లక్షలు ఇస్తానని తప్పుడు కోతులన్నీ కూసి ఆ పాదయాత్రలో ధర్నాల్లో ఓట్లు దండుకొని 2,000 ఇస్తానడు వరసాయం ఇవ్వాల, 5,000 ఇస్తానడు వరసాయం ఇవ్వాల, 500 కోట్లు జీవో ఇచ్చానడు అది ఇవ్వాల. అసలు మొత్తం పోలవరం నిర్వాసితులే గోదావరి నీళ్ళను ముంచేసి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని పోలవరం రిజర్వాయర్ చేసేసి వాళ్ళ అయ్య విగ్రహాన్ని చూపిస్తాడు, రేపు గేట్లు ఎత్తాను దించానని చూపిస్తాడు, పట్టిసీమ లిఫ్ట్తో 913 కోట్లు పెట్టి ఇంకో లిఫ్ట్ కట్టి ఈ సంవత్సర కాలంలో ఎన్నికలు వచ్చే లోపల ఈ తతంగం అంతా నడిపి డ్రామాలు చేస్తున్నాడు. అమ్మ 64,000 కోట్లు ఖర్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో. ఈ దద్దమ్మ అసమర్థ చేతకాని ప్రభుత్వం 10,000 కోట్లు ఖర్చు పెట్టలా, ఏని ఖర్చు పెట్టారు, ఏ ప్రాజెక్టుకి ఖర్చు పెట్టారు, ఒక్క ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేశారా? దమ్ముగా ఛాలెంజ్గా చెప్తున్నాం, పట్టిసీమ సంవత్సరం తిరగకుండా పూర్తి చేసాం, కృష్ణనీళ్ళు తీసుకెళ్ళి అనంతపురం ఇచ్చాం, కొండల్లో రాళ్లలో కియా ఫ్యాక్టరీ పెట్టించాం, కృష్ణా జలాలు అందించాం, రాయలసీమని రత్నాలసీమ చేయడానికి హార్టికల్చర్ హబ్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఏం చేశారమ్మా, రాయలసీమ లిఫ్ట్ అన్నాడు, ఏమైపోయింది?
ప్రయారిటీ ప్రాజెక్టులు ఉన్నాడు. ఏమైపోయినాయి? వెలుగొండ నీళ్ళు ఏమైపోయినాయి? సంగం బ్యారేజ్ ఏమైపోయింది? నెల్లూరు బ్యారేజ్ ఏమైపోయింది? ఉత్తరాంధ్ర సుశీల శ్రావంత ఏమైపోయింది? వంశధార నాగావళి అనుసంధానం ఏమైపోయింది? పోలవరం ప్రాజెక్టు ఏమైపోయింది? కృష్ణా డెల్టా, మరి గోదావరి డెల్టా, పెన్నా డెల్టాలు ఏమైనాయి? టోటల్ ఒక అసమర్థుడి చేతిలో 5 కోట్ల మంది ప్రజలు అధికారం పెట్టారు. ఒక ఆశయం ఉన్నవాడికి ఇస్తే పోలవరం కట్టాడు, ఒక ఆశయం ఉన్నవాడికి ఇస్తే పట్టిసీమ కట్టాడు, ఒక ఆశయం ఉన్నవాడికి ఇస్తే పోలవరం కట్టాడు, ఒక ఆశ పోతుకిచ్చారు, 100,000 కోట్లు దోచుకొని రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్ చేసి అంధకారంలో రాష్ట్రాన్ని పెట్టి ఇవాళ కరెంటు కూడా లేదమ్మా. ఈ మీటింగ్ నేను ఇక్కడ మాట్లాడే టైంలో 10 సార్లు కరెంటు పోయింది. చివరగా ఈరోజు మీరు పదే పదే అంటే వివేకానంద రెడ్డి గారు ఇంట్లో ఉండి చూసినట్లుగా మీరు మాట్లాడుతుంటారు, అక్కడ వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు ఏంటి అని అనేది. ఏంటి చివరగా అసలు ఏంటి, ఇంతవరకు కూడా తేలలేదు కదా ఆ కేసు, ఏమంటారు దాని మీద? ఇంటి దొంగ నేస్తోడు పట్టుకుంటాడమ్మా, ఇంటి దొంగ నేస్తోడు పట్టుకుంటాడా? సిబిఐ చేసే ఈ విచారణలో ఎంపీ అవినాష్ రెడ్డిని తప్పించడానికి 1,000,000 కోట్లు కప్పం కట్టాడో, ఏం జరుగుతూ ఉందో ఇవాళ చెల్లి చెప్పే కోర్టుకు వెళ్ళి సిబిఐ తెచ్చింది. సిబిఐ విచారణ కూడా వెనక పిక్కున్నాడు. ఏం చేసినా కూడా న్యాయం ధర్మం గెలుస్తుంది. రాజ్యాంగం గొప్పది, ధర్మం గొప్పది, న్యాయం గొప్పది. రాజశేఖర రెడ్డి గారి తమ్ముణ్ణి పులివెందుల్లో ఆయన బెడ్రూంలో చంపిన అంతకులు, కిరాతకులు, పాత్రదారులు, సూత్రదారులు అందరూ కూడా జైలుకి వెళ్తారు, ప్రజల ముందుకు వస్తారు.